మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రకాశం జిల్లాలో సాగుతోంది. జువికుంట క్రాస్ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. కే అగ్రహారం వద్ద సీఎం జగన్ కు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. భారీగా క్రేన్స్ పెట్టి 10 గజమాలతో స్వాగతం పలకనున్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అని సీఎం జగన్ చెప్పింది ఇక్కడే. అందుకే ఇక్కడ సీఎం జగన్ కు ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం పెద్ద అలవలపాడు, కనిగిరి, పెద్ద అరికట్ల, చిన్న అరికట్ల మీదుగా యాత్ర సాగనుంది. మూగచింతల మీదుగా కొనకమెట్ల క్రాస్ చేరుకుని సాయంత్రం బహిరంగ సభలో పాల్గొని సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండో. బస్ యాత్రకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కే అగ్రహారం వద్ద నుంచి మా ప్రతినిధి సురేందర్ మరింత సమాచారం అందిస్తారు. సురేందర్, కే అగ్రహారం వద్ద సీఎం జగన్ కు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి సురేందర్? సిద్ధు అనూహ్య స్పందన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకి అనూహ్య స్పందన అయితే వస్తుందని చెప్పొచ్చు. జన నీరాజనాలు మనం 10 రోజుల నుంచి చూస్తున్నాం, 10వ రోజుకు ఉంది. జరిగిన 9 రోజులు కూడా జన నీరాజనాలు పట్టారు. ఎక్కడకక్కడ జగన్మోహన్ రెడ్డి చూడడానికి పెద్ద ఎత్తున ప్రజానికం రోడ్ల మీకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదే ఈ రోజు కూడా రిపీట్ అయిందని చెప్పాలి. కే అగ్రహారం ప్రాంతంలో మనం ఉన్నాం. కనిగిరికి కొంత దూరంలోనే ఉంది. మరికొద్ది సేపట్లో ఇక్కడికి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. మనం చూస్తే మొత్తం భారీ క్రేన్స్ ని ఏర్పాటు చేశారు. దాదాపు 10 క్రేన్స్ పైన గజమాలతోటి జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతున్నారు. పూర్తిగా ఇక్కడంతా కూడా జన సంద్రంతో నిండిందనే చెప్పాలి. ఇదే ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు నేను విన్నాను, నేను ఉన్నాను అంటూ ఆయన ఒక హామీని ఇచ్చారు. ఆ హామీని తూచా తప్పకుండా ఏ మాట అయితే చెప్పారో ఆ మాటను అమలు చేస్తూ మొత్తం ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో 99.5% మేనిఫెస్టోను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని చెప్పొచ్చు. అదే ఈరోజు జనాల్ని రోడ్ల మీద నిలబెడుతుంది. జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం పలికే విధంగా తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలకడానికి పూలతోటి ఆయన స్వాగతం పలకడానికి ఇక్కడికి వచ్చారు. వీళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము బాలరెడ్డిపాలెం నుంచి వచ్చాం సార్. మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? మాకు మంచి అనిపిస్తుంది. మా మంచి హైదరాబాద్ నుంచి వచ్చారు సార్, మంచి అనిపిస్తుంది. మాకు జగన్ అన్నే కావాలి, మాకు మళ్ళీ మళ్ళీ జగన్ అన్నే కావాలి. హైదరాబాద్ నుంచి వచ్చారా మీరు? హైదరాబాద్ నుంచి వచ్చాము జగన్ సార్ని చూడడానికి. జగన్ సార్ని చూడటానికి వచ్చాము. మళ్ళీ మళ్ళీ జగన్ అన్నే కావాలి మాకు. సీఎం కావాలి మాకు. మా పిల్లలకు అండగా ఉండాలి జగన్ అన్న. మాకు మంచి చెయ్యాలి, మాకు మంచి చేస్తుండో మంచి చెయ్యాలి. ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలి మాకు జగన్ అన్న. చెప్తున్నారు పూర్తిగా మొత్తం అంతా కూడా అంటే ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పటివరకు చూస్తాం మన్ను టెంట్లో సైతం పెద్ద ఎత్తున్నారు విద్యార్థులు కూడా. మామ ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపటి లేడ రాబోతున్నారు? ఏంటి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపటి లేడ రాకపోతున్నారు, ఏం చెప్తారు? ఆయనకి చాలా ఆనందంగా ఉంది మాకు ఆయన ఫస్ట్ రావడం ఇక్కడికి. ఆయన చిన్న పిల్లల కానుండి ముసలి వాళ్ళ వరకు చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ సీఎం కూడా ఆయన రావాలని మేము కోరుకుంటున్నాము. మేము ఉన్నాము ఆయన గెలిపివ్వడానికి. ఇంతమంది వచ్చారంటే ఆయన ఆయనకి అభిమానం. మేము చాలా మంది మంచిగా ఉన్నాం ఇక్కడ. ఆయన రావడం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ ముసలాళ్ళ వరకు చాలా బాగా చేస్తున్నాడు. నెక్స్ట్ సీఎం ఆయన రావాలని మేము కోరుకుంటున్నామండి. ఎడ్యుకేషన్ లో జగన్మోహన్ రెడ్డి చాలా మార్పులు తీసుకొచ్చారు. ఎలా చాలా మార్పులు వచ్చాయి. చాలా అంటే ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉండింది అంతకు ముందు, ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు వచ్చారు. చాలా బాగా చదువుతున్నారు పిల్లలు కూడా. చాలా బాగుంది అంటున్నారు. చాలా బాగుంది చెప్తున్నారు. పూర్తిగా ఎడ్యుకేషన్ లో ఒక మార్పులు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది అనేది కూడా విద్యార్థులు కూడా చెప్తున్నారు. అందుకే విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి చూడడం కోసం ఏదో సంబంధం లేదు అంటే ముసలి వాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు జగన్మోహన్ రెడ్డి చూడడానికి వస్తున్నారు. ప్రతి చోట కూడా మన్ను టెండర్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అమ్మ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపట్లో ఇక్కడ రాబోతున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు?
జగన్ రెడ్డి మంచివాడు, మమ్మల్ని బతికెత్తున్నాడు ముసలోళ్ళనే. మా ఆయన బాబుకి తప్పితే ఎవరికి ఓటు వేసేది ఆయనకే, ఆయనకి తప్పితే ఎవరికేమో మమ్మల్ని బతికెత్తున్నాడు మంచివాడు. ఆయన మంచి మానుబాబు రావాలా రావాలనే కోరుకునేది మేమందరము. ఆయనే గెలిచేది ఆయనే అంతే. ఎవరి నోటి వెంట విన్నా ఒకటే మాట వినిపిస్తుంది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు, మేము జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు 5 ఏళ్ల పాటు జరిగిన మంచి ఎప్పుడు జరగలేదు, ఇప్పుడే మంచి అనేది జరిగింది. ఆ మంచిని మేము కాపాడుకుంటాం, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వెనకాల మేము ఉంటామని చెప్తున్నారు. మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా జన సంద్రంతో నిందని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ ప్రాంతంలో హాల్ట్ లేదు. జనరల్గా రోడ్ షోలు వెళ్తున్నప్పుడు పెద్ద అరగిరిపల్లి ఒకటి ఉంది, అక్కడ మాత్రమే హాల్ట్ ఉంది, తర్వాత కనిగిరికి వెళ్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడని తెలియ తోటి ఈ గ్రామస్తులంతా కలిసి ఇక్కడ స్వాగత ఏర్పాట్లు అయితే చేశారు. భారీ క్రేన్స్ తోటి గజమాలలతోటి జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనతో పాటు చాలా మంది జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఇక్కడ చాలా పండగ వాతావరణం ఏర్పడుతుంది సార్. జగనన్న అభిమానులు, జగనన్న సేవకులు, వైఎస్ఆర్ అభిమానులు మొత్తం కూడా టోటల్గా ఇక్కడ మేము అసలు ఎక్కడ కూడా ఒక్క మనిషిని కూడా ఇన్వైట్ చేసింది కూడా లేదు, పిలిచింది కూడా లేదు. ఎవరంతటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు. చాలా ఇది పండగ వాతావరణం ఏర్పడింది సార్ జగన్మోహన్ రెడ్డి రావడంతో. పేద ప్రజలు ప్రతి ఇంటి కూడా లబ్ధి పొందున్నారు, ప్రతి ఒక్కరు సంక్షేమ కార్యక్రమాలు అందరికీ అంది ఉన్నాయి. కాబట్టి నాయకులు ఏ విధంగా ఉన్నా కూడా ప్రతి ఇంటి వాళ్ళు కూడా వారి మైండ్లో ఎవరికి వేయాలి ఓటు అనేది ఫిక్స్ అయిపోయినారు. ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డిని మంచి భారీ మెజార్టీతో గెలిపించి 175 కూడా ఇచ్చి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటారని చేసుకుంటున్నాను. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీటింగులు పెడతారు, జగన్మోహన్ ఓడించాలని చెప్తున్నారు. వాళ్ళు ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, ఎన్ని కూటములు వచ్చినా కూడా, జనసేన పార్టీకి కానీ సీట్ ఇస్తే టీడీపీ వాళ్ళు చేయరు, టీడీపీకి సీట్ ఇస్తే బీజేపీ వాళ్ళు చేయరు, బీజేపీ టీడీపీ రెండు చేయరు. ఒకవేళ బీజేపీకి ఇస్తే వీళ్ళు ఇద్దరు చేయరు. వాళ్ళు ఇచ్చిన కూటమిలో సీటు ఒక్కడు కూడా గెలిచేది లేదు. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి 175 175 175. ఏం చెప్తారు అంటే వాలంటీర్లకి ఆపి పెన్షన్లకు చాలా ఇబ్బంది పెట్టారు. చాలా మంది పెద్ద ముసలివాళ్ళు, అది ఏజ్డ్ పర్సన్స్, ఎండల్లో చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేశారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమానికి కూడా ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నారు. అదంతా చంద్రబాబు నాయుడు గారి కుట్ర, అవాతాతల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇది ఒక డ్రామా. అంతకుముందు వీళ్ళందరూ జగన్ తోటి సపోర్టెడ్గా ఉన్నారని, వాళ్ళ మీద ఈ వాలంటీర్ వ్యవస్థ మీద కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కోవర్టులతోటి కోర్టులో వేయించి ఆపారు. అయినా నిన్న 3 రోజుల పాటు పెద్దలకి పిల్లలకి జనాలకు మొత్తానికి అర్థమైపోయింది ఇది చంద్రబాబు నాయుడు గారి కుట్రే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కనుక తెచ్చుకోకపోతే ఇప్పుడే ఈ విధంగా ఉంది, భవిష్యత్తులో ఇంకా దారుణమైన పరిస్థితులు ఉంటాయని అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఓట్లేసి 175కి 175 సీట్లు గెలవడానికి సిద్ధంగా ఉన్నారని. ఈ అగ్రహారం సెంటర్ మొత్తం కూడా మేము స్వచ్ఛందంగా జనాలు అందరూ వచ్చారు, మేము ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వాలా చెప్తున్నారు. పూర్తిగా స్వచ్ఛందంగానే ఇక్కడ జనాలు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుని తిరుగుతాం, జగన్మోహన్ రెడ్డి అని కాదు మేమంతా ఉన్నామని చెప్పడానికి ఇక్కడ ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చారు. మహిళలు పూలతో స్వాగతం పలుకుతున్న పరిస్థితి అయితే కే ఆగ్రహంలో కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడికి చేరుకోబోతున్నారు సిద్ధు. ఓకే సురేంద్ర.